ఏటా పిడుగుపాటుకి దేశంలో వందల మంది చనిపోతూ ఉన్నారు. అసలు పిడుగుపాటు ఎందుకు పడుతుంది, పిడుగులు ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కువగా ఏ ప్లేసెస్లో పడతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని ధర్మరాజు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, గత 4 రోజుల నుంచి చూసుకున్నట్టయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పిడుగులు పడుతూ ఉన్నాయి. అసలు ఈ పిడుగులు అనేవి ఎట్లా ఫామ్ అవుతూ ఉంటాయి, కారణాలు ఏంటి? ఎప్పుడైతే పగటిపూట ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుందో, ఇన్ జనరల్గా వీటిని ఇంటెన్సివ్ హీటింగ్ అనేది అంటాము. పగటిపూట అధికమైనటువంటి ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఎప్పుడైతే అధికంగా ఉన్నప్పుడు గాల్లో తేమ కూడా ఈ యొక్క ఇంటెన్సివ్ హీటింగ్ వల్ల తేమ కూడా చేర్చబడడం వల్ల ఈ తేమ అనేది ఆల్మోస్ట్ 33,000 అడుగుల నుంచి సుమారు 66,000 అడుగుల వరకు కూడా ఇది గాల్లోకి వ్యాపించబడి ఉంటుంది. ఈ యొక్క తేమ అనేది పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంబ్లోనింబస్ మేఘాల్లో ఈ యొక్క విశిష్టత అనేది చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఈ యొక్క కుంబ్లోనింబస్ మేఘాలు అనేవి తకిమ మేఘాలతో పోలిస్తే చాలా విభిన్నంగాను భిన్నంగాను ఉంటాయి. దీని యొక్క విభిన్నతను బట్టి ఇవి భూమికి సరాసరిగాను నిట్టనిటారుగా పర్టికులర్గా చూసుకుంటే 10 కిలోమీటర్ల నుంచి దగ్గర ఇది 18 లేదా 24 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపిస్తాయి. భూమికి సమాంతరంగాను వెర్టికల్గాను కూడా నిట్టనిటారుగా కూడా ఇవి వ్యాపిస్తాయి. పర్టికులర్గా ఈ యొక్క కుంబ్లోనింబస్ మేఘాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉరుములు మెరుపులు వీటితో పాటు అధికమైనటువంటి వర్షం అనేది ఈదుడుగాలు అనేవి అంతేకాకుండా వడగండ్ల వాన అనేవి ఇవి ఈ యొక్క కుంబ్లోనింబస్ యొక్క మేఘాల ద్వారా ఇవి ఎక్కువ ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఈ పిడుగుపాట అనేది ఎక్కువగా ఏ ప్లేసెస్లో పడుతూ ఉంటుంది, ఏ కాలంలో ఎక్కువగా పడుతూ ఉంటాయి? పర్టికులర్గా ఈ పిడుగుకు పర్టికులర్ ప్లేస్ అనేది ఏం లేదండి. ఎక్కడైతే మనకి అధికమైనటువంటి ఉష్ణోగ్రత అనేది ఉంటుందో, గాల్లో విచ్ఛిన్నత అనేది ఎక్కడైతే మనం చూస్తామో, విండ్ డిస్కంటిన్యూటీ అనేది ఆ యొక్క ఏరియాస్లో ఎక్కువ పడేటటువంటి ఈ అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. పర్టికులర్గా ఇన్లాండ్ స్టేషన్స్, తెలంగాణ స్టేషన్ కనుక తీసుకున్నట్లయితే సముద్ర మట్టానికి ఏదైతే దూరంగా ఉంటాయో, ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ భూభాగం కానీ ఆ పైన ఉన్నటువంటి భారత భూభాగంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఈ ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క సముద్ర తీరానికి దూరంగా ఉండడం వల్ల ఈ యొక్క ఏరియాస్లో మనకి గాల్లోని విచ్ఛిన్నత విండ్ డిస్కంటిన్యూ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అధికమైనటువంటి హీట్ ఉండడం వల్ల కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాస్లో ఎక్కువ మరత్వాడ విదర్భ తెలంగాణ ఈ ఏరియాస్లో ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కువగా విలేజ్లలో కావచ్చు, చాలా వరకు జిల్లాలలో కావచ్చు అంటూ ఉంటారు, ఎక్కువగా ఏవైతే హైట్ ప్లేసెస్ ఉంటాయో చెట్ల మీదనే ఎక్కువగా పడుతూ ఉంటాయి అని చెప్పేసి, ఇది ఎంతవరకు నిజం? పర్టికులర్గా ఈ పిడుగు అనేది ఎప్పుడైతే ఉరుములు మెరుపులుతో కూడినటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం ఉంటుందో, అప్పుడు ఈ యొక్క పిడుగు భూమికి ఒక్కసారి మేఘం నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే మేఘంలో ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే పాజిటివ్ ఛార్జెస్ అనేవి నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎప్పుడూ ఉంటుంటాయి. ఈ పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ ఘర్షణ వల్ల మనకి ఒక పిడుగు మెరుపు అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ మెరుపు అనేది ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని టచ్ అవుతుందో అప్పుడు మనకి సౌండ్ అనేది సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క కుంబ్లోనింబస్ మేఘాల్లో మెరుపుతో పాటు ఉరుములు అనేవి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఉరుములు మెరుపులు అనే వాతావరణాన్ని ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటాం కాబట్టి పర్టికులర్గా ఇవి ఎక్కడైతే హై స్ట్రెచెస్ ఉన్నాయో వాటిని ముందుగా తాగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైతే ఈ యొక్క ఉరుములు కానీ మెరుపులు కానీ వచ్చేటప్పుడు ఎక్కువగా మనం వాతావరణ నిపుణులుగా ఏం చెప్తామంటే ఎక్కడైతే స్టాల్ స్ట్రెచెస్ ఉన్నాయో ఎత్తు అయిన ప్రాంతాల్లో ఎవరిని నించోవద్దు కానీ ఆ యొక్క ఎత్తైన ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవద్దని ఎక్కువ సూచిస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా చాలా వరకు అంటే పాతకాలం నుంచి కూడా ఎక్కువగా అంటూ ఉంటారు, ఈ ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో కూడా ఇంట్లో ఉన్న ఐరన్ వస్తువులు కావచ్చు కొంతమంది తీసుకుని బయట పెడతా ఉంటారు, బయట ఉన్న వస్తువులు కొంతమంది తీసుకుని ఇంట్లో పెడతా ఉంటారు. సో ఏంటి అంటే వాటికి సంబంధం ఏంటి అట్లా? ఇన్ జనరల్గా ఇందాక చెప్పినట్లుగా ఒక ఇవి లైట్నింగ్ అరెస్టర్స్ అంటారు ఇన్ జనరల్గా. ఈ యొక్క ఓల్డ్ పద్ధతి నుంచి కనుక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ హైట్ని బట్టి ఒక లైట్నింగ్ అరెస్టర్ అంటే ఒక ఐరన్ చువ్వని అనేది ఇంటి మీద పెట్టడం వల్ల ఈ యొక్క పిడుగు ఎప్పుడైతే పడిందో ఈ యొక్క పిడుగుతో కూడినటువంటి ఎనర్జీ విద్యుత్ శక్తి అనేది దాని నుంచి ఈ యొక్క విద్యుత్ తరంగాలు అనేవి వాటి నుంచి ప్రవహించడం వల్ల మనకి దాని యొక్క శక్తిని బలహీనపరుస్తూ ఉంటాం అన్నమాట ఇన్ జనరల్గా.
అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న ఐరన్ వస్తువులు తీసుకుని బయట పెట్టొచ్చా సార్, లేదంటే బయట ఉన్న వస్తువులు ఇంట్లో పెట్టాలా? ఇన్ జనరల్ గా చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా ఆ యొక్క ఇంటి యొక్క పరిమాణానికి కొంచెం హైట్ లో మనం ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ కనుక పెట్టుకున్నట్లయితే ఎప్పుడైతే పిడుగు పడిందో హైట్ ఇక్కడ పర్టికులర్ గా ఎత్తు ఎంత ఎత్తులో ఈ యొక్క ఐరన్ ఇవి ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి. అందువల్ల ఈ ఫస్ట్ ఈ ఐరన్ రాడ్ నుంచే మనకి ఈ యొక్క మెరుపు అనేది విద్యుత్ శక్తి అనేది ప్రవహిస్తుంది. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి ఈవెన్ కమర్షియల్ ఏరియాస్లో కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్లో కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా ఎక్కువ రద్దీ ప్రాంతాల్లో జన నష్టం కానీ ప్రాణ నష్టం కానీ వాటిల్లకుండా, అంతేకాకుండా ఆస్తి నష్టం కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్లో కూడా ఆస్తి నష్టం అనేది వాటిల్లకుండా ఉండడానికి ఈ లైట్నింగ్ అరెస్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇవి లైట్నింగ్ అరెస్టర్స్ కూడా ఇంటి నార్మల్గా అయితే ఇంటికైతే ఒకలాంటి చిన్న పరికరాలు, అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్కి కానీ కమర్షియల్ ఏరియాస్కి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేట్ కూడా ఈ యొక్క లైట్నింగ్ అరెస్టర్ యొక్క ధర కూడా విచ్ఛిన్నంగా ఉంటుందండి. దానివల్ల పర్టికులర్గా హౌస్ హోల్డ్ పర్పస్కి అయితే 15,000 నుంచి ఉంటుంది, అలాగే ఇండస్ట్రియల్ అయితే కొన్ని లక్షల రూపాయల్లో కూడా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటుంటాయి. ప్రజలు కావచ్చు ఈ ఉరుములు మెరుపులు భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటున్న సిచ్యువేషన్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పర్టికులర్గా ప్రజలకు కానీ పర్టికులర్గా రూరల్ ఆర్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈవెన్ అందరికీ చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఈ ఉరుములు కానీ మెరుపులు కానీ ఉద్భవించేటప్పుడు పర్టికులర్గా ఏర్పడేటప్పుడు పర్టికులర్గా స్టాల్ స్ట్రక్చర్స్లో మనం ఉంటే ఆ యొక్క ఏరియాస్లో ఉండి షెల్టర్ పొందితే మనం రక్షించబడతాం అనుకుంటారు. అది నిజంగా వాస్తవంగా తప్పండి. అది అందువల్ల మనకి గత కొన్ని రోజులుగా చూసుకున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని మేకలు కానీ గేదెలు కానీ చనిపోయినాయి అనేసి అంటుంటారు. ఎప్పుడైతే మనం ఎక్కడ ఎత్తైన ప్రాంతాలకు వెళ్తామో ఆ ఎత్తైన ప్రాంతాల్లోనే ఈ యొక్క మెరుపు దాడి అనేది ఎక్కువగా అధికంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఎక్కడైతే మనకి ఎత్తుగా లేనటువంటి ప్రాంతాలను ఇవి సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్కడైతే మనకి ఎత్తుగా లేవో చెట్ల నీడన పర్టికులర్గా ఈ టాల్ ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర షెల్టర్ తీసుకోకుండా మనకి ప్లెయిన్ గ్రౌండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో ఉండడం వల్ల కొంతవరకు ప్రాణ నష్టం అయితే కాపాడగలుగుతాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ పిడుగులు పడే సమయంలో ఎక్కువగా అరికాళ్ళ మీద నిల్చోవద్దు, వేళ్ళ మీద నిల్చోవాలి, కొంతమంది కూర్చోవాలి ఆ సమయంలో అని చెప్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు నిజం, ఎట్లాంటి పాటించాలి? ఇన్ జనరల్గా నిల్చోవడం కూర్చోవడం అనేది ఇన్ జనరల్గా మనం ఆ చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్లో మనం నుంచున్నట్లయితే మనమే ఎత్తైన ప్రాంతంగా ఈ యొక్క మెరుపుకు కనిపిస్తాం. కాబట్టి మెరుపు మన మీద నుంచి మనలో నుంచి విద్యుత్తుని సరఫరా చేసి తర్వాత అది మరణానికి దారితీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా పిరుగు ఎక్కడైతే పడుతుందో ఆ ఏరియాస్లో ఇన్ కేసు ఒక ప్లేన్ ల్యాండ్స్లో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు మనం కూర్చోవడమే బెటర్గా అనేసి చెప్పచ్చు. భూమికి ఎందుకు ఆ టైంలో కాళ్ళు ఆనించొద్దని చెప్తూ ఉంటారు, అంటే మొత్తం అరికాళ్ళ మీద నించోకుండా వేళ్ళ మీద నించోవాలని చెప్పేసి? ఇన్ జనరల్గా విద్యుత్ శక్తి అనేది భూమి ఇన్ జనరల్గా ఈ కుమ్లోనింబస్ మేఘాల యొక్క ఏర్పడినటువంటి విధానం కనుక చూసినట్లయితే క్లౌడ్ టాప్లో వచ్చేసరికి మనకి పాజిటివ్ ఎనర్జీస్, క్లౌడ్కి బేస్లో వచ్చేసరికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. దానివల్ల ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ వల్ల కూడా ఇది ఆకర్షింపబడి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్కి పాజిటివ్ ఎనర్జీస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ వ్యత్యాసం వల్ల ఏమవుతుందో అంటే ఈ యొక్క వ్యత్యాసం వల్ల మనకి మెరుపు అనేది పుడుతుంది. ఈ మెరుపు దాడి అనేది ఫస్టం గ్రావిటేషనల్ పుల్ వల్ల అది కిందకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రతిపాదనలు చేస్తూ ఉంటారు జనరల్గా. పిడుగు పడే సమయంలో ఒకవేళ ఒక ప్లేస్లో పిడుగు పడిందంటే అది ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఆ సరౌండింగ్స్, ఎంత ప్లేస్ వరకు? పిడుగు అనేది మెరుపు వేగంతో వస్తుంది కాబట్టి అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది భూమికి చేరుకుంటుంది. కాబట్టి సరౌండింగ్ ఏరియాస్ అంటే హైట్ ఎక్కడైతే ఎక్కువ హైట్ ఉన్నాయో ఆ హైట్స్ మీద ఎక్కువ ఇది దాడి చేస్తుంది. కాబట్టి ఈ పరిమాణం అనేది మనం ఒక పర్టికులర్ పరిమాణం అనేది చెప్పలేం కానీ ఒక 500 మీటర్ వరకు ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే దాని యొక్క పరిమాణం బట్టి ఆ యొక్క సైజ్ మెరుపు దాడి అనేది ఎంత సైజుతో ఉంటుంది అనేది దాన్ని బట్టి ఈ యొక్క నష్టం అనేది వాటిల్లుతుంది.